అస్టిగ్మాటిజం ఈ సమస్యలో కంటిలో కార్నియా వంపు సరిగ్గా లేకపోయినా కంటి లోపల లెన్స్ ఉపరితలం సరిగ్గా లేకపోయినా చూపు మసగ్గా మబ్బుగా అస్తవ్యస్తంగా తయారవుతుంది ఈ సమస్యకు ముఖ్య కారణం జన్యు లోపం ఇది వంశపారపర్యంగా వస్తుంది ఇది పుట్టుకతో వచ్చి తర్వాత క్రమంగా పెరుగుతుంది కొన్నిసార్లు కంటికి దెబ్బ తగిలినప్పుడు శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి పొగ త్రాగితే పుట్టబోయే శిశువుకు ఈ సమస్య వస్తుంది ఈ సమస్య లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు కొంతమందికి ఈ సమస్య ఉన్నట్లు గుర్తించలేము రాత్రిపూట చూడలేకపోవడం వెల్లకంటితో చూడడం కంటిలో దురద తలనొప్పి మొదలైనవి ఈ సమస్యను గుర్తించిన వెంటనే కంటి డాక్టర్ను సంప్రదించాలి కంటి అద్దాలతో ఈ సమస్యను నివారించవచ్చు సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు ఈ సమస్య ఒకే కంటికి ఉంటే దానిని గుర్తించి సరిచేయకపోతే అది లేజీ ఐ అంటే సోమరి కన్నుగా అభివృద్ధి చెందుతుంది